రాష్టంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కొనసాగుతోంది. తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని టెక్నాలజీకి కంపెనీలకు వివరిస్తున్నారు. రాష్టంలో పెట్టుబడి పెడితే భవిష్యత్కు భరోసా ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నారు. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ టూర్ కొనసాగుతోంది. ప్రతిరోజు పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇక నుంచి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలిఫోర్నియాలోని కుపెటినోలోని యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని విజిట్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. అమెరికాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అమెజాన్ హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో 3,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందన్న భరోసా ఇచ్చారు సీఎం రేవంత్. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎంఓయూలు చేసుకున్న కంపెనీలన్నీ బోగస్ కంపెనీలేనన్నారు మంత్రి సురేఖ. గతంలో కేటీఆర్ ఎందుకు అమెరికా వెళ్లారో చెప్పాలన్నారు. పెట్టుబడులు రావాలి, రాష్ట్రం బాగుండాలనే సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్పై చెడుగా ప్రచారం చేయడానికి కేటీఆర్ సొంతంగా సోషల్ మీడియాను ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు సురేఖ. గత ప్రభుత్వంలో కేటీఆర్ అమెరికాకి వెళ్ళి ఏం చేశాడో ఆయనకు తెలుసు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడో, ఏ కంపెనీలలో ఆయనకు లావాదేవీలున్నాయో, వెళ్ళినప్పుడల్లా ఏం ఒప్పందాలు జరిగినాయో అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి మరి ఈరోజు పెట్టుబడులు రావాలి, మరి ఇక్కడ రెవెన్యూ పెరగాలి, మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు పెట్టుబడుల కోసం అమెరికాకి వెళ్తే బద్నాం చేస్తూ మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందంటూ అమెరికా కంపెనీలను ఆహ్వానిస్తున్నారు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. ప్రాజెక్టుల్లో పూడిక తీతపై నీటిపారుదల శాఖ, మైన్స్, జియాలజీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు మంత్రులు. ప్రాజెక్టులో పూడిక తీస్తే నీటి నిల్వలు పెంచుకోవచ్చని చెప్పారు. రైతులను రుణ విముక్తి చేయడానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దోచుకోవడానికే బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టులు కట్టిందని ఆరోపించారు మంత్రులు. పండ్లు, కూరగాయల తోటల పెంపకం ద్వారా ఆదాయం పెంచుకోవాలని రైతులకు సూచించారు. ప్రాజెక్టుల్లో పూడిక తీతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ హైదరాబాద్ సెక్రటేరియట్లో భేటీ అయింది. ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం కలగకుండా పూడిక తీయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్. పూడిక తీసేటప్పుడు సారవంతమైన మట్టి ఉంటే దాన్ని రైతులకు ఉచితంగా ఇవ్వాలన్నారు. అందుకు అయ్యే ఖర్చును రైతులు భరించేలా గైడ్ లైన్స్ రూపొందించాలన్నారు. పూడిక తీసి ప్రాజెక్టుల్ని పూర్వస్థితికి పునరుద్ధరించాలన్నారు మంత్రులు. ఆగస్టు 15న 3వ విడత రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు 2 దఫాలుగా రుణమాఫీ చేశామని చెప్పారు. 2 దఫాలు కలిపి 12,289 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. రుణమాఫీపై ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్లో 72,000 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో పండే ప్రతి గింజను కొంటామని తెలిపారు. కేవలం రుణమాఫీ ఒకటే కాదు, రుణమాఫీతో పాటు రైతులకు సంబంధించి, రైతు బీమాకు సంబంధించి కూడా 1,540 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల కోసం ఆ ప్రీమియంని రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి 72,000 కోట్ల రూపాయల్ని వ్యవసాయానికి, అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను దోచుకుందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా ఎన్కూరులో సీతారామ ప్రాజెక్టుల కాలువల నిర్మాణాలను పరిశీలించారు. 2,400 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుకి బీఆర్ఎస్ ప్రభుత్వం 18,000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఇంద్రమ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు మంత్రి. 18,000 కోట్లు చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నింటినీ
రైతులకు ఉపయోగపడే విధంగా సాగులోకి తెచ్చే దాంట్లో కృషి ఈ లింక్ కెనాల ఫలితం. సుంకిసల ప్రాజెక్టు దగ్గర జరిగిన ఘటన అంత పెద్దదేం కాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో జరిగిన నష్టం కూడా తక్కువే అన్నారు. ఆ నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తారని చెప్పారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి తుమ్మలతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. సుంకిసల ఇంకా నిర్మాణ దశలోనే ఉందన్నారు. సీఎం రేవంత్ విదేశాల నుంచి వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు ఉత్తమ్. చాలా తక్కువ సరే, అది కూడా బాధాకరం, కానీ ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది, ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. రైతులు తమ పొలాల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు వ్యవసాయ శాఖ సహకరిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడ బీడు భూములు లేకుండా పంటలు వేయాలని రైతులకు సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం పోతారం జే గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. కుల వృత్తుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా, లేదా మునగ చెట్లు కావచ్చు, ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ శాఖ నుంచి సహకారం దొరుకుతూ ఉంది. మరి కుండలు చేసే వాళ్ళు కావచ్చు, ఇతర వడ్రంగి కావచ్చు, ఇతరత్ర అనేక కుల వృత్తులకు గ్రామ స్థాయిలో ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఈ వృత్తికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. గిరిజనులపై తరతరాలుగా అణచివేత కొనసాగుతుందన్నారు మంత్రి సీతక్క. చెంచుల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. హైదరాబాద్ బంజారా హిల్స్ కొమరంభీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు మంత్రి సీతక్క. కేసీఆర్ పాలనలో ఆర్థిక భూ విధ్వంసం జరిగిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని, భూ విధ్వంసాన్ని, అడవి విధ్వంసాన్ని, ఇసుక విధ్వంసాన్ని, మద్యం విధ్వంసాన్ని, మొత్తానికి తెలంగాణ విధ్వంసాన్ని సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాలలో చూస్తే ఇదేదో మేము విమర్శ కోసం విమర్శ కాదు, ఒక్కటి కూడా ట్రైబల్ ఏరియాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. రాకపోగా మరి మనకు ఐటీడీఏల పరిధిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కూడా తీసేయడంతో స్థానికంగా ఒక్క ఉద్యోగాలు లేవు. ఇవాళ 10% రిజర్వేషన్ పెంచినట్టే పెంచి ఎన్నికల ముందు ఇచ్చిండ్రు, అది వచ్చిన రిజర్వేషన్ కూడా ఇవాళ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇట్లాంటి సమస్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్లోని రాష్ట్ర ప్రభుత్వ శిక్షణ సంస్థ సెట్విన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఎన్ గిరిధర్ రెడ్డి. ఆయనను రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. బీఆర్ఎస్ పాలనలో సుంకిశాల ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేశారన్నారు కాంగ్రెస్ నేతలు. నాసిరకంగా ప్రాజెక్టులు కట్టడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కాళేశ్వరంపై కేసీఆర్, సుంకిశాలపై కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. సుంకిశాల కర్త కర్మక్రియ కేటీఆర్ అన్నారు ఎంపీ మల్లు రవి. కాళేశ్వరం కేసీఆర్ సుంకిశాల విషయంలో కేటీఆర్ బాధ్యత తీసుకోవాలన్నారు. కేటీఆర్ 2021లో సుంకిశాల దగ్గర ఫౌండేషన్ వేశారని తెలిపారు. కమిషన్ల కోసం ప్రాజెక్టు వ్యయం పెంచారని విమర్శించారు. నాసిరకంగా ప్రాజెక్టులు కట్టడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ ఎంపీలు. టీఆర్ఎస్ ప్రభుత్వం టైంలోనే టెండర్ పిలవటం, టెండర్ ఫైనల్ కావటం, టెండర్ కిచ్చిన 30 దాకా దాన్ని మళ్ళీ రేటు పెంచటం, అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాళేశ్వరం దగ్గర కట్టినటువంటి ప్రాజెక్టు ఒకవేళ ఇక్కడ రిటైన్ వాల్ పడిపోయినట్టుగా అక్కడ డ్యామ్ తెగిపోయితే కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి. 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అక్రమాలే తప్ప ఇంకేమి లేదు. ఎందుకంటే ఇవాళ గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద
నింద్యభోషుడే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు విపాది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. గుడి చెరువు మూలభాగంలో మురుగునీరు కలవకుండా దశల వారీగా తగిన చర్యలు చేపడతామన్నారు. 3 కోట్ల వ్యయం పనులకు భూమి పూజ చేశామన్నారు. తర్వాత ఇటీవల నిర్మించిన మున్సిపల్ పార్క్ ను ప్రారంభించారు ఆది శ్రీనివాస్. రాబో రోజు రోడ్డు వెడల్పు గానీ ఇతర అంశాలు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం ప్రజలు అవకాశం ఇచ్చిన సేవ చేసేట అవకాశం భాగ్యాన్ని కల్పించారు కాబట్టి మరి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తీసుకుని అండగా నిలబడుతూ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకుపోదామని చెప్పిన మాట సందర్భంగా తెలుస్తూ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులంతా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూఐలో పనిచేసిన వారే అని చెప్పారు. తాను కూడా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ విభాగంలో పనిచేశానన్నారు. పార్టీ బలోపేతానికి ఈ 2 విభాగాలు ఎంతో కీలకమన్నారు. ప్యారిస్ నుంచి శుభాకాంక్షలు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఎన్ఎస్యూఐ యువజన కాంగ్రెస్ లో పుట్టి పెరిగినటువంటి మొక్కలం ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడానికి ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్ పాత్ర మరవలేనిది. ఇవాళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి యువజన కాంగ్రెస్ క్యాడర్ అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారని ఫైర్ అయ్యారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బ్రిటిష్ పాలకుల తరహాల్లోనే కులమత వర్గాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందన్నారు. ప్రజలంతా సోదరభావంతో కలిసిండాలని రాహుల్ గాంధీ జోడో యాత్రలో చెప్పారని అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో పార్టీ జెండా ఎగురవేశారు జగ్గారెడ్డి. యువతకు మరి ఇప్పుడున్న ప్రజలకందరికీ తెలిసే విధంగా వారి యొక్క జోడో యాత్ర కొనసాగుతూ చేయడం జరిగింది. పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు వారి యొక్క ప్రయత్నం. పేదల్ని ఆర్థికంగా ఆదుకోవడానికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 లక్షల రైతు రుణమాఫీ చేసిందన్నారు. 15 ఆగస్టులోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుందన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాకు తావులేదన్నారు. చెన్నూరులో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించారు. జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో పర్యటించారు వివేక్. 56 లక్షల నిధులతో కొత్తగా నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. హాస్పిటల్ ఆవరణలో వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు వివేక్ వెంకటస్వామి. విద్యలో వైద్యంలో ఖర్చులైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఈ ప్రజాపాలన ఏదైతే ఉందో ఈ ప్రజాపాలనలో అందరికీ ఒక స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛను సరిగా వాడుకోవాలని కూడా నా విజ్ఞప్తి. బాబాబా మర్దులు కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ పై బోగస్ ప్రచారం చేయడం మానుకోవాలన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి. భువి బయోకెమికల్ తో ఎంఓయూ చేసుకోవడం వల్ల 1200 కోట్ల పెట్టుబడులు 2000 ఉద్యోగాలు వస్తాయని నమ్మించి మోసం చేశారన్నారు. హైదరాబాద్ కు వచ్చే మంజీరా కృష్ణా వాటర్ కాంగ్రెస్ హయాంలో తెచ్చిందే అన్నారు. మెడికల్ సీట్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు సామా రామ్మోహన్ రెడ్డి. మేము ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, ప్రజలకు మెదడేదో మోకాలలో ఉండనేటటువంటి భావనలో వీళ్ళున్నట్టున్నారు. కానీ వారి తలలో ఉండాల్సినటువంటి మెదడు అరికాల్లోకి ఎప్పుడో పోయింది, అందుకనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టరు. అయినా నైజం మారలేదు అనేటటువంటిది ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి. రేపటి నుంచి సెప్టెంబర్ 9 వరకు నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని మండల కేంద్రాలలో వేడుకలు చేయాలన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కుల గణన చేపట్టాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఓబీసీ మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ మల్లురవి, మాజీ ఎంపీ విహెచ్ సంఘీభవన్ తెలిపారు. కుల గణన చేస్తే బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్రం భయపడుతోందన్నారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు జాజుల. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి జనాభా దామాషి ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీల సంక్షేమానికి 1 లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇది వేలాది మందితోటి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం, ఇలా కులగణన చేయండి లేదా మీ కుర్చీలన్నీ ఖాళీ చేయండి. కులగణన చేయకుండా బీసీలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ భర్తం పట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు.
కాలేజ్ క్యాంపస్లో స్టూడెంట్స్ వస్త్రధారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కాలేజ్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అమ్మాయిలకు వారు ధరించే దుస్తులు ఎంచుకునే స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడింది. దేశంలో అనేక మతాలు ఉన్నాయంది. విద్యార్థుల పేర్లు, వారి మతపరమైన గుర్తింపును బయట పెట్టట్లేదని ప్రశ్నించింది. అలాగని స్టూడెంట్స్ను నంబర్లతో పిలుస్తామా అని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. That's all for now. Stay tuned.